అన్నా నమస్తే అన్న. నా పేరు సంపత్ కుమార్ అన్న. యోగవేమన్ యూనివర్సిటీ వచ్చాను. యోగవేమన్ యూనివర్సిటీ వచ్చాను. కడప యోగవేమన్ యూనివర్సిటీ. ఒక యోగవేమన్ యూనివర్సిటీ అంటే దాని యూనివర్సిటీ అని ఎవరన్నా ఎవరన్నా వచ్చి చూస్తే దాని యూనివర్సిటీ అని ఎవరన్నారు? ఒక డిగ్రీ కాలేజ్ లేదా ఒక పీజీ కాలేజ్ లాగా ఉంటుంది. ఎప్పుడో కట్టించిన భవనాలు అట్లే కుప్పకూలిపోతున్నాయి. ఒకటి లేదా ఐదు భవనాలు అట్లే ఉన్నాయి. లా కాలేజ్ అయితే మీ బయట ఒకటి ఎంబీఏ కాలేజ్ అని ఉంది. ఎంబీఏ వాళ్ళకైతే ఇంతవరకు ఒక స్పెషాలిటీ కూడా లేదు. ఉన్న కోర్సులు కూడా తొలగిస్తున్నారన్న యూనివర్సిటీలో. ముఖ్యంగా ఏంటంటే మేము స్కాలర్షిప్ అప్లై చేస్తాము. 11 సంవత్సరాలు అవుతుంది యూనివర్సిటీ పెట్టి. 11 సంవత్సరాల నుంచి 3000 మంది బయటకు వెళ్తారు ఒక్కొక్క సంవత్సరం. ఇప్పటికీ 300,000 మంది బయటకు వెళ్ళారు. 300,000 మందిలో కనీసం అంటే 50,000 మంది కూడా ఉద్యోగాలు చేసిన లేదు యూనివర్సిటీ తరఫున. ఎందుకంటే ధీమా చెప్తానంటే మా ఇంతవరకు మా సీనియర్స్ బయటకు వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండేది 25 మంది. 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సు. 25 మందిలో మొత్తం 300 మంది 300 మంది దగ్గర ఖాళీ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటున్నారు. అమ్మాయిలకు పెళ్లి చేస్తున్నారన్న. మా ఇంత దుర్భద సార్ క్యాంపస్ ఎలక్షన్లు జరపండి సార్ అని అడిగితే మీరు ఏమి రాదు మీకు, మీరు బయటకు వెళ్ళండి, సర్టిఫికేట్ మీకు ఇస్తాము. ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసులు, జైల్లో వేయడాలు. అందుకని ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయడాలు 3 మంత్స్ 4 మంత్స్. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి, సార్ ఏం సార్ మా పరిస్థితి, మాకు ఉద్యోగాలు ఏమంటే నువ్వు ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకో, లేకపోతే నేను పోలీస్ స్టేషన్లో పెడతామంటారు. ఏందన్న దుస్థితి? మీరు ఒక్కసారి యూనివర్సిటీ వచ్చి మీరు పరిశీలిస్తే దానికి అర్థమవుతుందన్న. ఇంకోటి ఏంటంటే యోగ యూనివర్సిటీలో స్కాలర్షిప్ మేము, మాకు 10,000 అన్న ఫీజు. మేము ఓసీ క్యాండిడేట్స్, బీసీ వాళ్ళకి అందరికీ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 స్కాలర్షిప్, మేము 10,000 స్కాలర్షిప్ అప్లై చేస్తాం. వాళ్ళు లెటరు, ఒక ప్రిన్సిపాల్ అయితేమి, ఒక వీసీ అయితేమి, ఒక రిజిస్టర్ అయితేమి, ఏ విధంగా లెటర్ ఫార్వర్డ్ చేస్తారంటే విద్యాశాఖ మంత్రి గారికి 6,000 మాత్రమే ఫీజు వాళ్ళకి పంపిస్తారు. మిగతా 4,000 మాతో కట్టిస్తారన్న. ఇంత దుర్పరిస్థితి ఎక్కడ లేదు, ఒక ఓన్లీ యోగం యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఏం సరే అని మేము ప్రశ్నిస్తే మీకు ఇంతే ఫీజు వచ్చేది, ఉంటే ఉండండి లేకపోతే చదువు అనేసి పెట్టలు తీసుకొని ఇంటికి ఉండి అంటారు. మెస్పిల్ అయితే దారుణమైన పరిస్థితి. 2,000 రూపాయల నుంచి 3,000 వరకు రూపాయలు మెస్పిల్. అదే 3,000 రూపాయలు బయట కడితే రక్షణంగా రోజు మంచి ఫుడ్ తినచ్చు అన్న. చాలా దారుణమైన పరిస్థితి అన్న. మాకు ఎవరు, మాకు ఇంతవరకు ఎంతో మందికి మేము ఇచ్చాము, ఉత్తర్వులు జారీ చేశాము, కానీ ఎక్కడ ఒక్క తరపు నుంచి మాకైతే ఈ సమస్యలు పరిష్కరించింది లేదు, ఎవరు లేదు. మీరు మా సమస్యలు పరిష్కరించాలని ముందుకు వచ్చి మా మేము తల శిరస్సు వంచి నమస్కరించి మీకు మా వినతి ప్రార్థన అందియాలని కోరుకుంటున్నామన్న. మీరు 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 ఆజ్ఞాపిస్తే మీ స్టేజ్ మీదకి మేము వస్తామన్న. వెయిట్ చేయండి అన్న, అన్న వెయిట్ చేయండి, వెయిట్ చేయండి బాబు, పిలుస్తాను నేను, పిలుస్తాను, వెయిట్ చేయండి, కూర్చో పిలుస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హార్టీ వెల్కమ్ టు కడప. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హార్ట్లీ వెల్కమ్ టు కడప సార్. ఈరోజు నేను 3 విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను సార్. మొదటి ఏంటి అంటే ఎందుకు మనకి గవర్నమెంట్ స్కూల్స్ పెడుతున్నారు? ఓకే పెడుతున్నారు, బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్సే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో ఎందుకు జాయిన్ చేస్తున్నారు? అంటే అక్కడ పాఠాలు చెప్పేది వాళ్ళే, అంటే వాళ్ళ పాఠాలు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంటుంది కదా సార్. దెన్ వై దే ఆర్ జాయినింగ్ దర్ చిల్డ్రన్ ఇన్ టు ద కార్పొరేట్ స్కూల్స్? ఓకే బాగుంది, అక్కడ నుంచి మేము ఎంతో అంత పే చేయలేరు కాబట్టి పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తారు. అక్కడ నుంచి ఎంతో కష్టపడి వాళ్ళు చెప్పిన చదువు చూసుకొని బయటకు వచ్చి అంతా కష్టపడి ఎంట్రెన్స్లు అవి ఇవి రాసి వస్తే కాలేజెస్కి, ఇక్కడ కూడా ఫౌండేషన్స్ ఏమీ సరిగా ఉండవు సార్. బయట ఇంటర్వ్యూస్, ఒక్క ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి వాళ్ళకి. ఆ ఇంగ్లీష్ చదువుకోవడానికి బయటకు వెళ్ళి వేల వేల ఫీజు కట్టి నేర్చుకోవాల్సి వస్తాను సార్. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏమి అంటే ఫస్ట్ మన గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ ఫౌండేషన్ మంచిగా ఉంటే ఇంత కష్టపడాల్సి ఉండదు సార్. మన పేరెంట్స్కి అంత స్తోమత లేక మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తున్నారు సార్. అక్కడ ఫౌండేషన్ లేక అక్కడ సేవ్ చేసిన మనీ పెద్దగా బీటెక్ అవి చేసిన తర్వాత చిన్నపిల్లలాగా మరీ అంత ఇంత డబ్బులు బయట పెట్టి చదువుకోవాల్సిన దుస్థితి వస్తుంది సార్. సో ఇక్కడ ఏమి అంటే వై వాళ్ళే చదువు చెప్తుండగా వాళ్ళ పిల్లల్ని ఎందుకు కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నారు సార్? అదే వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే వాళ్ళు
కరెక్ట్ గా పనిచేస్తారు, కరెక్ట్ గా పాఠాలు చెప్తారనే ఉద్దేశం సార్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమి అంటే, ఇప్పుడు బయట మద్యం షాప్స్ ఉన్నాయి సార్, బయట బోర్డు మాత్రం 18 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకే మద్యం అమ్మబడును అంటున్నారు సార్, దెన్ వై బిలో 18 స్టూడెంట్స్ ఆర్ అడిక్టెడ్ టు వైన్స్ ఆల్కహాల్స్. కేవలం దాని వల్లనే ఎన్నో ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి సార్. ఆ చదువుకోవాల్సిన వయసులో 18 ఏళ్ళకి ముందే మద్యంకి బానిసలైపోయి అట పేరెంట్స్ కి చదువుకి అన్ని దూరం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. థర్డ్ పాయింట్ ఏమి అంటే, ఇప్పుడు మన సొసైటీలో అమ్మాయిల పైన చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి సార్. వన్స్ ఒక అటెంప్ట్ ఏమైనా జరిగింది అంటే మన పోలీస్ వాళ్ళు, మన వాళ్ళు చాలా ఫోర్స్ గా చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు సార్. అది ఎంతకాలం, కొన్ని రోజుల వరకే. దెన్ ఇంకొకటి జరుగుతుంది, దెన్ అదే ఫోర్స్ తో వాళ్ళు జరుగుతున్నారు సార్. ఎప్పుడైతే అవి 1, 2, 3 జరిగి ఆగిపోతున్నాయో మన వాళ్ళ పని కూడా అప్పుడే ఆగుతుంది సార్. దెన్ ఇంకొకటి, ఎప్పుడైనా జరిగి ఎప్పుడైనా మన సొసైటీ ఫోర్స్ఫుల్ గా దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడింది అంటే అప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు సార్. మిగిలిన టైం అంతా ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఒక కేసు క్లోజ్ అయింది అంటే వదిలేస్తున్నారు సార్. దాన్ని ఎందుకు రూట్స్ నుంచి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయడం లేదు సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.